वेलकम बैक टू मारुति इनोवेशन्स मन बायो एंजाइम प्रिपरेशन चूद्दाम अयिते ई बायो एंजाइम एंदुकु उपयोगपड़ुतुंदि अंटे मनमु फ्लोर क्लीनिंग दग्गर नुंचि मार्निंग నుంచి ఈవినింగ్ వరకు మనం చేసే ప్రతి పనిలోనే ఈ బయో ఎంజైమ్ ని ఉపయోగించొచ్చండి. అంటే క్లీనింగ్ పర్పస్ లో ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇది యాక్చువల్ గా నేచురల్ వెనిగర్ అన్నమాట. అయితే ఈ బయో ఎంజైమ్ ని ఒక షాంపూ తయారు చేసుకోవచ్చు, ఫ్లోర్ క్లీనర్ చేసుకోవచ్చు, బట్టలు ఉతకడానికి ఉపయోగించవచ్చు, తర్వాత డిష్ వాష్ గిన్నెలు తోముకునే లిక్విడ్ ని కూడా తయారు చేసుకోవచ్చు, తర్వాత బాత్రూమ్ క్లీనింగ్ కోసం ఉపయోగించవచ్చు. అన్ని రకాల క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్, కిచెన్ బండ ఉంటది కదండి స్టవ్, వీటన్నిటి క్లీనింగ్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. అంటే అన్ని విధాల క్లీనింగ్ కి పనికొచ్చేదే ఈ బయో ఎంజైమ్ అండి. యాక్చువల్ గా మనం కెమికల్స్ తో చాలా, అంటే బట్టలు ఉతికిన దగ్గర నుంచి, గిన్నెలు తోమే దగ్గర నుంచి అన్ని కెమికల్స్ యూజ్ చేస్తాం. అయితే ఆ కెమికల్స్ వల్ల మన ఎర్త్, మన భూమి ఎంతో నాశనం అయిపోయింది ఇప్పటికే. సో ఇలాంటి బయో ఎంజైమ్ అందరూ వాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. సో నేను ఇప్పటి నుండి ఈ బయో ఎంజైమ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఎలా తయారు చేయాలి అనేది నెక్స్ట్ వీడియోస్ లో పెడతానండి. అంటలు దొంకునే లిక్విడ్, గిన్నెలు దొంకునే లిక్విడ్, నెక్స్ట్ అన్ని క్లీనింగ్ పర్పస్ లో లిక్విడ్స్ ఎలా బయో ఎంజైమ్ తో తయారు చేస్తారో చూపిస్తానండి. అయితే ఇప్పుడు చూద్దాం. 100 గ్రాముల బెల్లం తీసుకున్నానండి. 1:3:10 అంటే 100 గ్రామ్స్, 300 గ్రామ్స్, ఇది 100 ml, 1000 ml, సారీ 1000 ml అనమాట. అయితే 1.5 లీటర్ పట్టే ఒక బాటిల్ తీసుకోవాలి. 1.5 లీటర్, 1.5 లీటర్ ఎందుకు అంటే ఇప్పుడు మనం నీరు పోసిన తర్వాత, ఇవన్నీ వేసిన తర్వాత ఇంత కనీసం ఇంత గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్ ఎందుకు అంటే ఇది గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ ఫామ్ అయింది, అదే గ్లాస్ బాటిల్ అయితే పగిలిపోతుంది కూడా. అయితే ప్రతిరోజు 30 డేస్ మార్నింగ్ టైంలో ఏదో ఒక టైంలో కావచ్చు బాటిల్ ఓపెన్ చేసి జస్ట్ ఇట్లా తిప్పేసి కొంచెం గ్యాస్ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ టైట్ చేసుకోవాలి. సో దానికోసం మనం గ్యాప్ కావాలి అంటున్నాము. సెకండ్, అంటే 60 డేస్, నెక్స్ట్ 60 డేస్ మనం ఓపెన్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ఫస్ట్ 100 గ్రామ్స్ 100 గ్రాముల బెల్లం, ఈ 300 గ్రాముల నిమ్మకాయ ముక్కలండి. నిమ్మకాయ పిండేసినవి కూడా 300 గ్రాములు తీసుకోవచ్చు. నేను ఏంటంటే ఫ్రెష్ గా ఇప్పుడు షాంపూ కోసం వాటి కోసం యూజ్ చేస్తున్నాను కాబట్టి మొత్తం నిమ్మకాయ అంతా తీసేసుకున్నాను. నిమ్మకాయలు చీప్ గా ఉన్న సీజన్ లో ఇవి ఎక్కువగా చేసి పెట్టేసుకుంటే మీకు ఇయర్ అంతా వాడుకోవచ్చు, సంవత్సరం అంతా. చూద్దాం. నిమ్మకాయ ముక్కలు వేసేసాను. ఇది 1 లీటర్ వాటర్. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని ఒక్కసారి తిప్పుదాం. అంటే మెటల్ ఉపయోగించకూడదండి, స్టీల్ అలాంటివి, ఓన్లీ ఇలా బెల్లం కరిగిపోతుంది, ఇవన్నీ మిక్స్ అయిపోతాయి, అయిపోయాయి అంతే. మూత గట్టిగా పెట్టేద్దామండి. ఈ బాటిల్ మీద ఇవాళ డేట్ 20/10/2020. ఇది లెమన్ తో చేస్తున్నాం కాబట్టి ఓన్లీ లెమన్ అనమాట. లెమన్ అంటే మిక్సింగ్ లో కూడా చేసుకోవచ్చు కదండి, వెజిటబుల్ పీల్స్ ఏమున్నా సరే అన్నిటితో తయారు చేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు నిమ్మకాయతోనే వేస్తున్నాను, నాకు షాంపూ కావాలి కాబట్టి. అయితే ఇప్పుడు ఈ బయో ఎంజైమ్ ఫస్ట్ 30 డేస్ మార్నింగ్ టైంలో జస్ట్ ఇలా ఓపెన్ చేసి, అంటే గ్యాసెస్ ఫామ్ అవుతాయండి, జస్ట్ ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసేయండి, వెంటనే పెట్టేయండి, గట్టిగా పెట్టండి. నెక్స్ట్ 60 డేస్ మాత్రం మూత తీయాల్సిన అవసరం లేదు. 3 మంత్స్ అయిపోగానే ఎగ్జాక్ట్లీ మనకి బయో ఎంజైమ్ తయారైపోయింది అని అర్థం అనమాట. అప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసేసుకొని దాన్ని మళ్ళీ 8 బాటిల్స్ లోనే వేసుకోవాలండి. ఈ ఫిల్టర్ చేసిన దాన్ని ఈ కింద ఇదంతా వస్తుంది కదండి, మెటీరియల్ అంతా మిగిలిందంతా, ఈ నిమ్మకాయలు అవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ మనకు మళ్ళీ బయో ఎంజైమ్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అదెలా అంటే అలా మిగిలిన వాటిల్లో 1 లీటర్ వాటర్ పోసి మళ్ళీ 100 గ్రాముల బెల్లం వేస్తే మళ్ళీ బయో ఎంజైమ్ 1 మంత్ లోనే తయారవుతుంది. నెక్స్ట్ ఇంకో విషయం చూద్దామండి. ఇది ఆరెంజ్ తొక్కలు, కమలా పండు తొక్కలతో ఓన్లీ తయారు చేశానండి. ఇవన్నీ క్లీనింగ్ పర్పస్ ఏంటంటే మంచి సువాసన వస్తాయనేసి కొన్ని నేను తీసుకున్నాను అనమాట. అలా తయారు చేసింది ఇది.
తర్వాత ఇది నిమ్మకాయలు ఓన్లీ నిమ్మకాయలతో తయారు చేసిన బయో ఎంజైమ్ ఇది ఇది కలబంద అంటే నా ఉద్దేశం ఇది షాంపూ తయారు చేద్దాం అని చెప్పి కలబంద జెల్ తో తయారు చేసి పెట్టుకున్నానండి ఇంకా బొప్పాయి పండుతో కూడా తయారు చేశాను నేను అవన్నీ ఉన్నాయి తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీటితో మనం షాంపూస్ తయారు చేయొచ్చు అని చెప్పాం కదండి ఈ షాంపూస్ ఏంటంటే నేను ఆల్్రెడీ ఒక షాంపూ రెండు షాంపూస్ తయారు చేశాను ఇది మందార ఆకులు పచ్చి ఆకుల రసంతో చేసిన షాంపూ ఈ వీడియో చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి నెక్స్ట్ ఇది ఏంటంటే డ్రై ఓన్లీ హైబిస్కస్ పౌడర్ డ్రై పౌడర్ దాంతో చేసిన బయో ఎంజైమ్ అంటే ఇది నెక్స్ట్ ఇది ఏంటంటే హెయిర్స్ బాగా లావుగా కనబడడానికి సన్న వెంట్రుకలు ఉంటాయి చూడండి అవి బాగా లావుగా కనబడతాయి మంచిగా జడ పెద్దగా కనబడడానికి అలా వేసుకోవడానికి ఈ షాంపూ ఇదేంటంటే స్మూత్ గా సిల్కీగా తయారై అవ్వాలి హెయిర్స్ అనుకునే వాళ్ళకి ఈ షాంపూ అండి నేను నెక్స్ట్ వీడియోలో అన్ని క్లీనింగ్ పర్పసెస్ కి ఒక్కొక్క వీడియో చేసి పెడతానండి తర్వాత మనము ఇంట్లోనే అంటే గృహిణులు ముఖ్యంగా మనము పొదుపు చేసుకోవాలనుకుంటే డబ్బులు ఈ క్లీనింగ్ పర్పస్ లో ఎన్నో కొంటున్నాం గిన్నెలు తోమేవి బట్టలు ఉతికేవి తర్వాత కిచెన్ పర్పస్ లో చాలా క్లీనింగ్ ఐటమ్స్ కొంటాం స్టవ్ దగ్గర నుంచి బండ దగ్గర నుంచి కిచెన్ రూమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఫ్లోర్ క్లీనర్స్ ఇలాంటివన్నీ ఎన్నో కొంటాం కదా ఇవన్నీ నెక్స్ట్ మన ఇంట్లోనే వెజిటబుల్ వేస్ట్ ఓన్లీ నిమ్మకాయ కాదండి ఓన్లీ కమలాపళ్ళు కాదు ఇవన్నీ కాదు అన్ని ఫ్రూట్ పీల్స్ అంటే పండ్ల తొక్కలు తర్వాత వెజిటబుల్ వేస్ట్ కిచెన్ లో మనం పొద్దున వంట చేసుకున్నామంటే కూరగాయలను కట్ చేస్తాము కూరగాయల నుంచి వేస్టేజ్ వస్తుంది ఆ వేస్టేజ్ ద్వారా కూడా మనం ఈ బయో ఎంజైమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఓన్లీ ఫర్ షాంపూ అనేసి నేను నిమ్మకాయలు వేసానే తప్ప ప్రతి వెజిటబుల్ ప్రతిదీ పనికి వస్తుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా కొన్ని పనికి రావండి వెల్లుల్లిపాయ అవి అవసరం లేదు అవి సపరేట్ గా చేసుకోవచ్చు కానీ వెల్లుల్లిపాయది ఈ ఉల్లిపాయలు అవన్నీ కాకుండా వెజిటబుల్ వేస్ట్ తో చేసుకోవచ్చు అయితే మనము ఇలా తయారు చేసుకుని ఇంట్లోనే మనం యూజ్ చేసుకోవడం వల్ల మనం బయట ఖర్చు పెట్టే డబ్బులు ఎంతో ఆదా చేసుకోవచ్చు అండి ముఖ్యంగా గృహిణిలు ఆలోచిస్తే ఇవన్నీ తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటే మనకు డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది ప్రతి మనం ఏదో మంచి ఆరోగ్యకరంగా జీవనం కూడా సాగించినట్లు అవుతుంది బికాజ్ ఏంటంటే మన భూమిని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం తక్కువ ఖర్చుతో మనం ఇవన్నీ తయారు చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి అయితే వన్ థింగ్ ఇప్పుడు మనము ఇలా చేసాం కదా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఒక బయో ఎంజైమ్ ఉందండి ఏదో ఒకటి తీసుకుందాం ఇదే నిమ్మకాయదే ఉంది నిమ్మకాయదే కావచ్చు ఏదైనా వేయచ్చు దీన్ని కొంత ఇందులో పోసామనుకోండి ఒక 50 ml లేకపోతే ఒక 100 ml వేసామనుకోండి ఇది 1 month లో బయో ఎంజైమ్ తయారైపోతుంది నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇలా వేసి తయారు చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైతే దీన్ని 3 months పడుతుంది అన్నమాట అది ఒక మెయిన్ థింగ్ అయితే ఈ ప్రిపరేషన్ థాయిలాండ్ లో ఒక సైంటిస్ట్ ద్వారా మనకి బయటకు వచ్చిందండి ఆవిడ ప్రవేశపెట్టారు దీన్ని అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దీన్ని చేసుకుని ఉపయోగిస్తున్నారు మన ఇండియాలో కూడా మొదలైంది చాలా వరకు మొదలైంది బెంగళూరులో అయితే శ్రీకాంత్ గారు అనేసి ఇంకా కంప్లీట్ గా ఆయన బయో ఎంజైమ్స్ తోనే మొత్తం జీవనం సాగిస్తున్నారు అందరికి అవేర్నెస్ కల్పిస్తున్నారు అన్నమాట అయితే మనం కెమికల్ ఫ్రీ లైఫ్ ని అనుభవించాలంటే కంపల్సరీగా బయో ఎంజైమ్ తయారు చేసుకుని చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ